సుధాకర్ గౌడ్ గారు మాజీ కేంద్ర మంత్రి మిత్రులు బలరామ్ నాయక్ గారు ఆది శ్రీనివాస్ గారు వేమ్ నరేందర్ రెడ్డి గారు విజయ రమణ రెడ్డి గారు పల్లె రవి గౌడ్ గారు మరి అదే విధంగా గంట్ర సత్యనారాయణ గారు మరి శ్రీనివాస్ రెడ్డి గారు వీరిందరూ మిత్రులందరూ ఈ ప్రెస్ మీట్ చేసిన కార్యకర్తలకు మిత్రులకు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా మీడియా మిత్రులు మీరు నల్గొండ నుంచి ఈ ప్రెస్ మీట్ కి రావడం ఎంతో సంతోషకరం హలో మరి ప్రధానంగా మున్నగోడులో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం భాగంగా ఈ రోజు ముఖ్య నాయకులందరూ కలిసి కూడా మీడియాని ఉద్దేశించి మాట్లాడాలనే ఒక లక్ష్యంతో ఈ రోజు మున్నగోడు రావడం జరిగింది మిత్రులారా మున్నగోడు ఉప ఎన్నిక ఎందుకు ఏర్పడ్డదో మీ అందరికీ తెలుసు 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి గెలిచి మరి అతను గెలిపించిన పార్టీని మోసం చేసి ద్రోహం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీలో చేరడం జరిగింది మున్నగోడు నియోజకవర్గ చరిత్ర ఒక గొప్ప చరిత్ర అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 7 సార్లు ఈ శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావడం జరిగింది మున్నగోడు ప్రాంతం నుంచి చాలా గొప్ప గొప్ప కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర నాయకత్వం వహించారు మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు అదేవిధంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు అనేక కాంగ్రెస్ పెద్దలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన విషయం కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ని వీడి వారి రాజకీయ జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన శిక్ష అది మరిచిపోయి వదిలిపెట్టిపోయి బీజేపీలో చేరడం ఇది చాలా దుర్మార్గమైన విషయం అసలు మున్నగోడు మీద అభివృద్ధి చెందలేదు కాబట్టి నేను పోయి బీజేపీలో చేరుతున్నాను బీజేపీలో చేరితే మున్నగోడు మీద ఏ విధంగా అభివృద్ధి అయ్యేది 8 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మున్నగోడు నియోజకవర్గం కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు మరి ఈరోజు మున్నగోడు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం ఒక సమిష్టి కృషితో సమన్వయంతో మరి మీ అందరి సహాయ సహకారంతో ఈ సీటు మనకి సిట్టింగ్ సీట్ అయిన ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అందరం కలిసి పనిచేసి ఈ మున్నగోడు బై ఎలక్షన్స్ లో మనం గెలుస్తాము గెలవచ్చును అని చెప్పే సందేశం ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ అని చెప్పి మనం చెప్తాం ఇది వాళ్ళన్నా హలో హలో మరి మిత్రులారా ఈ 8 ఏళ్ల పరిపాలనలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీలు మున్నగోడు ప్రాంతానికి ఏమీ చేయలేదనే విషయం ప్రతి ఓటర్ కి తెలియజేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఛార్జ్ షీట్ విడుదలైంది మరి మీ అందరం కూడా మున్నగోడులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కాంగ్రెస్ ఛార్జ్ షీటు అదేవిధంగా డోర్ స్టిక్కరు మున్నగోడులో ప్రతి ఇంటికి అతి త్వరగా చేరే విషయంలో మీరందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ బీజేపీ చేసిన మోసాలపై
ఇందులో ప్రస్తావించిన అంశాలను ఓసారి నేను మీకు చదివి వినిపిస్తాను. అసంపూర్తిగా దిండి చెర్లగూడెం కిష్టరాయనపల్లి బ్రాహ్మణ వెల్లంపల్లి రాజకోట ఎత్తిపోతల ప్రాజెక్టులు, అదే విధంగా ప్రాజెక్టుల కోసం గుంజుకున్న రైతుల భూములకి పరిహారం ఇవ్వని కేసీఆర్, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ మినీ ట్యాంక్ బండ్, మునుగోడులో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు హామీని మరిచిన కేసీఆర్, మైకిపడలేదా? సరే, రెండు మైకులు పట్టుకుందాం. నారాయణపూర్ మండలంలో పోడు భూములకి పట్టాలు ఇస్తామని పట్టాలేని కేసీఆర్, చెండూరు నాంపల్లి రహదారిని డబుల్ రోడ్డుగా చేస్తామన్న హామీని గాలికి పోయినది. నియోజకవర్గంలో పేదలకు విలేకరులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీ హుష్కాకి, ఫ్లోరోసిస్ బాధితులకు పింఛన్ హామీ నెరవేర్చని కేసీఆర్, దళిత సీఎం మూడెకరాల భూమి కుటుంబానికి 10 లక్షలు అంటూ దళితులని దగా చేసిన కేసీఆర్, కేసీఆర్ రైతు రుణమాఫీ చేయకపోవడంతో ప్రతి రైతు కుటుంబం నెత్తి మీద 152,000 అప్పు భారం, కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వల్ల అప్పు భారంతో రాష్ట్రంలో 8,000 మంది పైగా రైతుల ఆత్మహత్య, కాంగ్రెస్ హయాంలో బియ్యంతో పాటు రేషన్లో బియ్యంతో పాటు 185 రూపాయలకే 9 రకాల సరుకులు ఇచ్చే అమ్మహస్తం పథకం కేసీఆర్ రద్దు చేసిండు. కేవలం ప్రస్తుతం రేషను ఒక్క బియ్యంతోనే నడిపిస్తున్న విషయం కూడా అందరూ గమనించాలి. కరెంటు, బస్సు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచి ప్రజలను దోచుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ధనిక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిధులు లేవు, ఉద్యోగస్తులకి జీతాలు లేవు, వారికి హామీ ఇచ్చిన సిపిఎస్ రద్దు చేయలేదు, ఉద్యోగాల భర్తీ చేయకపోగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వక ప్రతి నిరుద్యోగికి 132,000 బాకీ కేసీఆర్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న విషయాన్ని మనం చేస్తాను. మరి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన విషయం కూడా ఒక్కసారి మీకు వివరిస్తున్నాను. బీజేపీతో 22,000 కోట్ల మైనింగ్ డీల్ కుదుర్చుకొని కాంగ్రెస్ ను మునుగోడు ప్రజలను వంచారు. ఎమ్మెల్సీగా ఉన్న గత 1,336 రోజుల్లో 13 సార్లు కూడా, సారీ, ఎమ్మెల్యేగా ఉన్న గత 1,336 రోజుల్లో 13 సార్లు కూడా మునుగోడు ప్రజల పలకరించడానికి కూడా రాని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టు తెచ్చుకున్న స్వార్థపరుడు, ప్రతి మండలంలో సొంత డబ్బుతో పాఠశాల కాలేజీ ఏర్పాటు చేస్తానని మాట తప్పాడు, పింఛన్ రాని వాళ్లకు తన సుశీ ఫౌండేషన్ నుంచి పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చి మర్చిపోయిండు, గ్రామీణ ప్రాంతానికి చెందిన 10,000 మంది యువతకు కల్పిస్తారు.
పేదలకు సొంత ఖర్చుతో వైద్యం చేయిస్తాననే హామీని తీర్చలేదు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయించకుంటే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయించకుంటే మళ్ళీ ఓట్లు అడగను అన్న రాజగోపాల్ రెడ్డి ఈరోజు ఓట్ల కోసం ఎందుకు వచ్చిందని చెప్పి ప్రశ్నించాల్సిన సమయం ఇది. గడిచిన 100 రోజుల్లో చెర్లగూడెం రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం ఇవ్వకపోతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమనే మరి ప్రగల్భాలు పలికిన వ్యక్తి, గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల ఉన్నత చదువులకు పూర్తి బాధ్యత నాదే అని మాటిచ్చి మోహన్ చాటేసిన లీడర్ రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ పార్టీ చేసిన మోసాలు ఒకసారి జాగ్రత్తగా వినాలి. 5% జిఎస్టీతో చేనేత కార్మికుల పుట్టగొట్టింది. ఫ్లోరైడ్ నిర్మూలనకు చౌటు పల్కు కాంగ్రెస్ మంజూరు చేసిన ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. డిండి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ ఉపరం చేసి ఉద్యోగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు గండి కొడుతుంది బీజేపీ. కాంగ్రెస్ హయాంలో 70 రూపాయల లీటర్ పెట్రోల్, బీజేపీ టిఆర్ఎస్ పుణ్యమాని ఈరోజు 109 రూపాయలకు చేరింది. అదేవిధంగా రైతులు ట్రాక్టర్లో పంపుల కోసం ఉపయోగించే డీజిల్ కాంగ్రెస్ హయాంలో 55 రూపాయలుంటే ఇప్పుడు 100 రూపాయలు అయింది. మన అందరం ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్ ధర కాంగ్రెస్ హయాంలో 400 రూపాయలుంటే ఈరోజు 1100 రూపాయలకు చేరింది. మరి జానారెడ్డి గారు చెప్పుకుంటున్నాడు మీ అందరికి ఎట్లా ఖర్చులు పెరిగినాయో, లిక్కర్ మీద కూడా రెట్లు, 3-4 రెట్లు పెంచిండ్రు. మరి ఇప్పుడు క్వార్టర్ ధర గతంలో 70 రూపాయలుంటే ఇప్పుడు 200 రూపాయలు చేరింది. మరి ఇది కూడా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసము. అధిక ధరలతో పండులతో సామాన్యుణ్ణి పిప్పి చేస్తున్న కార్పొరేట్లకు మాత్రము రైతులకి 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తలేరు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు 10,00,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన విషయం కూడా గుర్తు చేస్తున్నా. నిధుల్లో కోత పెట్టి బడ్జెట్ తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ఏడాదికి నరేంద్ర మోదీ 2014లో చెప్పిన విషయం, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు. ఇప్పటి వరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే, 16 కోట్ల ఉద్యోగాలు దేవుడిగారు ఉన్న ఉద్యోగాలు, నరేంద్ర మోదీ టిఆర్ఎస్ హయాంలో ఉన్న ఉద్యోగాలు పోతున్న విషయం మన యువత గమనించాలి. అదేవిధంగా నేను పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద తెలంగాణకి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ గురించి అడిగితే, 8 ఏళ్లలో గిరిజన యూనివర్సిటీకి 1 కోటి రూపాయలు మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వము. ఆంధ్రాలో 100 కోట్లకు ఫైల్ ఇచ్చి గిరిజన యూనివర్సిటీ ఈరోజు నడుస్తుంటే
తెలంగాణలో ఇప్పటి వరకు కోటి రూపాయలే కేటాయించి ఇంకా పనులు కూడా సరిగ్గా మొదలు పెట్టలేదు. అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన విషయం నేను గుర్తు చేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రాజెక్ట్ ద్వారా మేమందరం మంత్రులున్నప్పుడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదు రంగారెడ్డి జిల్లా ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేసి దాని ద్వారా 2.5 లక్షల కోట్ల పెట్టుబడి 50 లక్షల మరి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే కాంగ్రెస్ మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని రద్దు చేసిన దుర్మార్గ ప్రభుత్వం బీజేపీ. మరి టిఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు ఏ మొహం పెట్టుకొని ఓట్లాడుతున్నాయో దయచేసి ప్రశ్నించాలి. కేవలం డబ్బు సారా తోనే ఎన్నికలు గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మునుగోడులో ప్రజా జీవితంలో విలువలు రాజకీయాలు భ్రష్టు పట్టించి ఇద్దరు రెండు పార్టీలు కూడా అక్రమంగా దోచుకున్న సొమ్మును, కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న సొమ్ముని ఇక్కడ మునుగోడులో పంచిపెట్టి ఎలక్షన్స్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు మరో చోట దోచుకున్న సొమ్ముని పంచిపెట్టి ఎలక్షన్స్ గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు టిఆర్ఎస్ బీజేపీ నిజస్వరూపం గుర్తించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ అందరం కూడా ముక్త కంఠంతో మునుగోడు ఓటర్లకి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఒక్క విషయం మీకు బీజేపీ గురించి చెప్పాలి. ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణలో ఎంటర్ కాలే. మునుగోడులో బీజేపీ ప్రవేశిస్తే ఏ విధంగా అయితే మొత్తం భారతదేశంలో హిందూ మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని విభజించి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తుందో బీజేపీ పార్టీ, మునుగోడు ద్వారా తెలంగాణలో ప్రవేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు, తిప్పి కొట్టాలని చెప్పి మనం చేస్తున్నాం. మీకు 2-3 సంఘటనలు చెప్తా. చాలా ప్రాంతాల్లో హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించి కమ్యూనల్ రాయిడ్స్ చేయించి బీజేపీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ సిద్ధాంతం మతవాదం అని మనం చేస్తున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు మీరు అడగాలి, మీరు మరి హిందుత్వ మతవాదం మునుగోడులో ప్రవేశపెట్టడానిక ఈ ఎన్నికని చెప్పి. మొన్న తెలంగాణలో ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంకో మత పెద్దలపై వాడిన పదజాలం, మాట్లాడిన తీరు యావత్ సభ్య సమాజం తెలంగాణలో సిగ్గుతో తల వంచుకుంటుంది. మరి రాజా సింగ్ లాంటి ఎమ్మెల్యేలు చేయడానిక బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది అంటే ప్రశాంతంగా ఉన్న తెలంగాణని చిచ్చు పెట్టి సర్వనాశనం చేయడానిక బీజేపీ వస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా నరేంద్ర మోదీ అమిత్ షా నిర్వాహకం, బీజేపీ నిర్వాహకం మరో విషయం మీకు మనం చేస్తున్నా. గుజరాత్ లో మతపరమైన అల్లర్లు జరిగినప్పుడు ఒక బానోస్ బిల్కిస్ అనే ముస్లిం లేడీని కొంతమంది గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళ ఇంట్లో 14 మందిని నరికేసి ఈ బానోస్ బిల్కిస్ 3 ఏళ్ల పిల్లగాన్ని అక్కడే చంపేసి అత్యంత హీనంగా ప్రవర్తించిన వాళ్ళకి ఈ గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం రికమెండేషన్తో వాళ్ళు జైల్లో ఉన్న విషయం అయితే జైలు సెంటెన్స్ తగ్గించి వాళ్ళకి బయటికి తీసుకొచ్చి సన్మానం చేసిందంటే ఎంత మరి హీనమైన చర్యనో ఎంత దుర్మార్గమైన
ఆలోచన బీజేపీకి ఉందో ఆలోచన చేయాలి. మనం ఒకే విషయం మునుగోడులో ప్రచారం చేయాలి. బీజేపీ పార్టీ మతాన్ని ఉపయోగించుకొని మునుగోడు ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేయబోతున్నారు. మతపరమైన చిచ్చు పెట్టి ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నాశనం చేయబోతున్నారు. మరి టిఆర్ఎస్ పార్టీ ఎనిమిదేండ్లుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటే బీజేపీ మతపరమైన పార్టీ మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ఓటర్లారా, చాలా చైతన్యవంతులు, గొప్ప చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఎవరో డబ్బులు ఇస్తే తీసుకోండి, మందు వస్తే తాగండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళని చెప్పి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న కమ్యూనిస్టుల వైఖరిని ఆలోచన చేయాలి, అందరూ అర్థం చేసుకోవాలి. నిజంగా ఈరోజు మునుగోడు బై ఎలక్షన్ లో కమ్యూనిస్టులు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడానికి యావత్ తెలంగాణలో ఈ విషయాన్ని చాలా బాధతో గమనిస్తున్నారు. కమ్యూనిస్టులకి గొప్ప చరిత్ర ఉండే, 8 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని చెప్పి ఈ కమ్యూనిస్టులు చెప్పి ఈ రోజు వాళ్ళకి మద్దతు పలుకుతుంటే అసలు వాళ్ళని ఏమనాలో మనం ఇవ్వడానికి ఇప్పుడు నేనేం మాట్లాడుకోలేదు, ప్రచారంలో మాట్లాడదాం. సిపిఐ పార్టీ నుంచి గెలిచిన రవీందర్ కుమార్ని టిఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిన విషయం కమ్యూనిస్ట్ పార్టీలు మర్చిపోయారా? పొత్తులో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీ దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ని కొనుక్కొని పోలేదా? అది మర్చిపోయినా కమ్యూనిస్టారా? అనేక మార్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కమ్యూనిస్ట్ల, ఇంకెక్కడున్న వాళ్ళు? అసలు కమ్యూనిజం ఎక్కడుంది అని మీ గురించి హేళనగా మాట్లాడింది దయచేసి ఒకసారి గుర్తు చేయవలసిందిగా నేను మనజేస్తున్నాను. కమ్యూనిస్టు సోదరులు ఆలోచన చేసుకోవాలి. మునుగోడు గడ్డ మీద గొప్ప చరిత్ర ఉన్న కమ్యూనిస్టు వాదులు ఉన్నారు. అవినీతి పరులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి ఓటేయమని చెప్పి మీ లీడర్ చెప్తే అది భావ్యమా అని చెప్పి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.